వెల్కమ్ టు సహస్ర వంటిల్లు. ఈరోజు మనం ఆలు బొండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు 200 గ్రామ్స్ శనగపిండి తీసుకోండి, గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి 3 తీసుకుని కట్ చేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడ, కొద్దిగా కారం కూడా తీసుకోండి, అలాగే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, సాల్ట్, పసుపు, అలాగే ఉడికించిన బంగాళదుంపలు కూడా తీసుకోండి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 200 గ్రామ్స్ శనగపిండి తీసుకోండి, అందులో కొద్దిగా వంట సోడా కూడా వేసుకోండి. ఇక్కడ నేను కారం, సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ క్లిప్ స్కిప్ అయింది, సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపించినంత కారం వేసుకోండి. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం పిండిని కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోండి. జీలకర్ర వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, 1/2 స్పూన్ సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ కారం వేసుకోవట్లేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. మీకు ఇష్టమైతే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారాక చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకోండి. చూడండి మనకి ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క బాల్స్ని తీసుకుని ఇలా పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ సరిపోతుంది. ఇలా మనకు ఆయిల్లో సరిపడినంత బోండాలు వేసుకోండి. ఇవి మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ స్నాక్ పిల్లలకు చాలా బాగుంటుందండి, వాళ్ళు ఈవినింగ్ టైంలో వీళ్ళకి స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇవి మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెండు వైపులా. చూడండి మనకి ఇలా సరిపోతుంది వేగిపోయినట్లే. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి ఇదే ఆలు బోండా. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.